మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క షారోన్ ఛానల్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రీస్తు నందు ప్రియులారా, నా పేరు బ్రదర్ కిరణ్. నేను ఒక అన్యజనుల కుటుంబం నుంచి రక్షించబడ్డాను. నా సాక్ష్యం మరొకసారి మీతో పంచుకుంటాను. ఈ సమయమున దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1:3 నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రిలారా, చదువుబడిన లేఖన భాగంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజున మనము ప్రపంచంలో పరిస్థితులను గమనించినప్పుడు భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విధంగా పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయి? ఇవన్నీ దేనికి సూచనలంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది సమయము సమీపించినది గనుక. ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఈ ప్రవచన వాక్యాలు చదవాలి, రెండవది వాటిని వినాలి, మూడవది ఇందులో రాయబడిన సంగతులను గైకొనాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రవచన వాక్యాలు చదవాలి. చాలామంది దేవుని వాక్యాన్ని చదవరండి. ఎందుకు చదవడం లేదంటే సమయం లేదని కొంతమంది చెప్తా ఉంటారు. బైబిల్ అంటుంది ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు ధన్యుడు, వాటిని వినేవాడు ధన్యుడు. అంత మాత్రమే కాదు గాని ఆ వాక్య ప్రకారము నడుచుకునేవారు మరీ ధన్యులు. ఎందుకంటే ఇవి ప్రవచన వాక్యాలు. ప్రవచనం అంటే జరగబోతున్న సంగతిని ముందుగానే చెప్పడము ప్రవచనం. ఈరోజున మనము టీవీలు ఆన్ చేసినా, సెల్ ఫోన్ ఆన్ చేసినా, తెల్లవారగానే న్యూస్ పేపర్లు చదివినా, ఎక్కడ చూసినా మనకు చెడ్డ వార్తలు, భయంకరమైన వార్తలు. ఈరోజున మనము టీవీలలో న్యూస్ పేపర్లలో చూస్తున్నటువంటి హెడ్లైన్స్ అన్ని కూడా ఇలాంటివన్నీ బైబిల్లో ముందే రాయబడి ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితమే ఇలా జరగబోతుంది అంత్య దినాలలో అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాపించాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఈరోజు అంశం పేరేంటంటే, టైమ్ ఈజ్ షార్ట్, సమయము సమీపించినది, కాలము కొంచెమే. అయితే నువ్వు నేను ఏం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రవచన వాక్యాలను చదవండి. బైబిల్ అంటుంది యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడి. దేవుని గ్రంథం అండి ఇది, దేవుని గ్రంథం ఇది, మనుష్యుల గ్రంథము కాదు, దేవుని గ్రంథము. మనుష్యుల వాక్యము కాదు, దేవుని వాక్యము. ఈ వాక్యమును మనము చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. ఈరోజున చాలామంది కరోనా గురించి విని విని భయపడతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం విను. కరోనా గురించి వింటే భయపడతావు, అదే దేవుని వాక్యం విని వింటే క్రీస్తు వినుట వలన విశ్వాసం కలుగుతుంది నీకు. కాబట్టి సమయము సమీపించింది, ఇక నువ్వు ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి
ఈ ప్రవచన వాక్యాలు చదవండి. చాలా మంది బాధాకరమైన విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం ఓపెన్ కూడా చేయరు కొంతమంది. అయితే ప్రవచన వాక్యాలు చదవాలి, వారు ధన్యులని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, మరొక మాట నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథము 22:10-12 మనం చూసినట్టయితే, ప్రకటన గ్రంథము 22:10-12 వరకు చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రిలారా, చదవబడిన వాక్యంలో కాలము సమీపమై ఉన్నది కాబట్టి రెండవ మాట ఇక్కడ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, అన్యాయం చేయువాడు అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడుగా ఉండేటోడు అపవిత్రుడే ఉండనిమ్ము, అయితే నీతిమంతుడు మాత్రము ఇంకను నీతిమంతుడుగానే ఉండాలి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండాలి. పరిస్థితులు మారిపోతున్నాయి, అంత్య దినాలలో చివరి దినాలలో కడవరి గడియల్లో కడవరి కాలంలో మనం ఉన్నాము. అయితే చాలామంది అపవిత్రులు ఉంటారు, ఉండని వాళ్ళు, వాళ్ళని చూసి నువ్వు నేను చెడిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు నీతిమంతుడు కూడా ఇంకా నువ్వు నీతిమంతుడుగా ఉండని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు పరిశుద్ధుడు ఉన్నావు మంచిదే, ఇంకాను నువ్వు పరిశుద్ధుడుగా ఉండు. ఇంకా ఎంతవరకు నువ్వు పరిశుద్ధుడు ఉండగలవో అంతవరకు ఉండు, ఎంతవరకు నువ్వు నీతిమంతుడు ఉండగలవో అంతవరకు నువ్వు నీతిమంతుడుగా ఉండు, ఎంతవరకు నువ్వు సువార్త చెప్పగలవో అంతవరకు నువ్వు సువార్త చెప్పు, ఎంతవరకు నువ్వు పరిచర్య చేయగలవో అంతవరకు నువ్వు పరిచర్య చేయి, ఎంతవరకు నువ్వు సేవను సేవకులను బలపరచగలవో అంతవరకు ఇంకా నువ్వు చేయి. అన్యాయం చేస్తాడు అన్యాయం చేయనివు, అపవిత్రుడు ఉన్నట్టు అపవిత్రుడు ఉండనిమ్ము, వాళ్ళను చూసి నువ్వు నేను చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడొద్దు అన్నాడు. బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఒక్కొక్క అందరి లెక్కలు తేలుస్తాను, వాని వాని క్రియలను బట్టి నేను వానికి ప్రతిఫలం ఇస్తాను, జీతం ఇస్తాను. అన్యాయం చేశాడా దానికి తగినట్టుగా ఉంటుంది, అపవిత్రుడు ఉన్నాడా దానికి తగినట్టు ఉంటుంది, నేను వచ్చినప్పుడు త్వరగా వస్తున్నాను. అయితే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే, నీవు నీతిమంతుడిగా ఉంటే నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను, జీతం తీసుకొని రాబోతున్నాను. కాబట్టి రెండవ విషయము, కాలము సమీపమై ఉంది కాబట్టి పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలి. ఎందుకంటే చివరి దినాల్లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, ఒకప్పుడు ఉన్న ప్రేమ ఉండదు. ఎఫెస్ సంఘముతో అంటాడు, మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలితివి. అక్రమం విస్తరిస్తుందండి. పౌలు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి, అక్రమము విస్తరించి ప్రేమలు చల్లారిపోతాయి. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసే వ్యక్తివి, ఒకప్పుడు ఎంతో బైబిల్ చదివే వ్యక్తివి, ఒకప్పుడు ఎంతో సువార్త చేసే వ్యక్తివి, ఒకప్పుడు ఎంతో మందిరంలో పరిచర్య చేసే వ్యక్తివి, అయితే ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? వాక్యం అంటుంది పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండాలి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండాలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో దేవుని సేవకు వెళ్ళినప్పుడు కొంతమంది అనే మాటలు ఏంటంటే, అన్నా ఒకప్పుడు నేను ఎంత ప్రార్థన చేసేదాన్ని తెలుసా, ఇప్పుడు ఏమైందా అమ్మ అంటే, ఇప్పుడా, ఇప్పుడు అంత లేదన్నా. అన్నా ఒకప్పుడు ఎంత సువార్త ప్రకటించటోని తెలుసా నేను, పల్లెలు పల్లెలు తిరిగేటోని, ఊర్లు ఊర్లు తిరిగేటోని, ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడా,
ఇప్పుడు దిగజారిపోయినా. కొంతమంది ఆరంభము గొప్పగానే ఉంటది కానీ ముగింపు కొస్తాలకి మరి పరిస్థితులు దిగజారిన పరిస్థితులు. బైబుల్ అంటది ఆరంభము కంటే అంతము బాగుండాలి. అందుకంటే నేను త్వరగా వస్తున్నాను, కాలము సమీపంగా ఉంది, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండాలి. బైబుల్ అంటుంది యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధునిగా చేస్తుంది. యేసు రక్తం ద్వారానే నీవు పవిత్రుడుగా పరిశుద్ధుడుగా కాగలవు. నీతిమంతుడు, బైబిల్ అంటది నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకప్పుడు నీవు నేను దేవుని తెలుసుకోక ముందు, దేవుని ఎరుగక ముందు అపవిత్రులమే, పాపులమే. అయితే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, నీవు నేను బాప్తిసం పొందిన తర్వాత నీతిమంతునిగా పరిశుద్ధునిగా మనము జీవించగలము. కాబట్టి ఇహలోక మాలిన్యం మనల్ని అంటుకోకుండా ఈ చివరి దినాల్లో ఇంకా నీతిమంతులుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా పరిశుద్ధునిగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తాం. ప్రిలారా, కొన్ని చోట్ల పోతే కొంతమంది పేర్లు చాలా బాగా పెట్టుకుంటున్నారు కానీ జీవితాలు చూస్తే, ఈవెన్ దేవుని బిడ్డలైన పెంటలు కూడా ఒకతను నీ పేరేం పేరేంటి అతను అంటాడు, నా పేరు పరిశుద్ధం. ఏమంటున్నాడు? పరిశుద్ధం. పేరేమో పరిశుద్ధం కానీ బ్రతికంతా అపరిశుద్ధం. ఇంకా కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. అయితే పేర్ల కంటే కూడా మన జీవితం బాగుండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజున దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, కాలము సమీపమై ఉంది, నువ్వు ఇంకా నీతిమంతుని ఉండాలి, ఇంకా పరిశుద్ధుని ఉండాలి, ఇంకా గొప్ప సేవ చేయాలి, ఇంకా గొప్ప పరిచర్య చేయాలి, ఇంకా ఎక్కువ సువార్త చెప్పాలి, ఇంకా బైబిల్ ఎక్కువ చదవాలి, ఇంకా నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ చివరి దినాలు. మరొక మాట మనము చూసుకుందాం పిల్లారా. మూడో విషయము, దేవుని గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పిల్లరా, చదవండి వాక్యములో పౌలు రాస్తున్నాడు కొందరు మానుకొనుచున్నట్టుగా. నిజమే, ఈ కరోనా కాలం ఇది. ఈ కరోనా కాలంలో కొందరి ఈ లాక్డౌన్ వల్ల కొందరు ప్రార్థన చేయడం మానుకున్నారు, ప్రార్థననే మానుకున్నారు, బైబిల్ చదవడం మానుకున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానుకోవద్దండి. మరి ఈ షారోన్ టీవీ యజమాని అయినటువంటి మరి అమ్మగారు మేరీ కన్నమ్మ గారు అయితేనేం, మరి అదేవిధంగా విజయపాలన్న గారు అయితేనేం చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కరోనా కాలంలో కూడా ప్రతి పల్లెటూరులో ఉన్న వ్యక్తులైతేనేం, టౌన్లలో ఉన్న వాళ్ళైతేనేం దేవుని ఈ కడవరి కాలంలో దేవుని వాక్యం వినాలని పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా వాళ్ళు మానుకొనకుండా దేవుని వాక్యం ప్రసారం చేస్తున్నందుకు దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ప్రిలారా, కొందరు మానుకొనుచున్నారు. అయితే మనం మానుకోకూడదంట, ఎందుకంటే ఆ దినము సమీపించుచున్న కొలది. దట్ డే ఈజ్ డ్రాయింగ్ నియర్, దట్ డే ఈజ్ కమింగ్ నియర్. ఆ దినము సమీపించుచున్నది. ఏ దినము? ఆ దినం అంటే ఏ దినం అంటే మనల్ని పాట పాడతారు,
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంత ఏడ్చే రోజు అదే అదే ఆ రోజు వాక్యం సెలవిస్తుంది ఆ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది మీరు చూస్తా ఉన్నారు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు కరోనా దాదాపుగా 200 దేశాలకు విస్తరించింది మిడతల దండు కరువు వరదలు అగ్నిపర్వతాలు బద్దలు కావడము భూకంపాలు తెగుళ్ళు ఇటువంటి ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు ఆ దినము సమీపిస్తున్న కొలది నీవు నేను ఏమి చేయాలంటే ప్రార్థన మానుకోకూడదు వాక్యం చదవడం మానుకోకూడదు పరిచర్య మానుకోకూడదు ఒకరినొకరు హెచ్చరించుకోవాలంటుంది వాక్యం సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవాలి ఎక్కువ చేయాలి ఎందుకంటే ఆ దినం ఏమవుతుందంట సమీపించుచున్నది మొదటిది చెప్పాను సమయము సమీపించుచున్నది కావున మీరు ఈ ప్రవచన వాక్యాలు చదవాలి వినాలి అందులో ఉన్న వాటిని గైకొనాలి రెండవ వాక్యం ఏం చదివాము కాలము సమీపమై ఉన్నది గనుక అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడు ఇంకను అపవిత్రుడు ఉండనుము పరిశుద్ధుడైతే ఇంకా పరిశుద్ధుడు ఉండాలి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండాలి ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి కిల్ల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నాను మూడవది ఆ దినము సమీపించుచున్నది ఒక్కొక్క రోజు ముందు గడుస్తా ఉందంటే దేవుని రాకడకు దగ్గర పడతా ఉంది త్వరలో సంఘం ఎత్తబడబోతా ఉంది కాబట్టి ఆ దినము సమీపించుకొలది నీవు నేను ఏమి చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సత్కార్యములు చేయడానికి ప్రేమ చూపించడానికి పురికొల్పుకోవాలి కాబట్టి దేవుని వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉంది ప్రిలారా బైబిల్ చదివిస్తా ఉంది రేపు రాకడ దినాన ఉగ్రత దినాన ఆస్తి అక్కరకు రాదు ఒక మాట చెప్పాలంటే ఈ కరోనా వచ్చింది కదా మరి ఈ ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులు ఐశ్వర్యవంతులు ఉన్నారు కరోనాను ఆపగలిగారా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు ఏ ఐశ్వర్యవంతుడు ఏ ధనవంతుడు కూడా కరోనాను ఆపలేకపోయాడు తెగులు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు ఆపగలిగారా ఆపలేకపోయారు ప్రాణ నష్టం జరిగింది ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదని వాక్యం సెలవిస్తాం ప్రపంచంలో ఎంతో మిలిటరీ ఉంది ఎంతో బలం ఉంది ఏది కూడా ఆపగలిగిందా ఆపలేదు యెహోవాను నేనేని నన్ను తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించాలని వాక్యం చెప్తాం కాబట్టి పిల్లారా మూడవ విషయము ఆ దినము సమీపిస్తున్నది కాబట్టి ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ సత్కార్యాలు చేస్తూ ప్రేమ చూపడానికి పురికొల్పుకోవాలి మానుకోకూడదు అనేకులు అల్లారిపోతున్నారు కొంతమంది ఎలా ఉంటారంటే స్పీడ్గా వెళ్తుంది వాళ్ళ భక్తి సడన్గా సడన్ బ్రేకులు పడుతుంది అలా కాదు ఆ దినము సమీపించకొలది ఇంకా ఎక్కువగా మనం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తాం అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37-39 నాలుగో మాట చదువుతా ఉన్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37-39 ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అయితే మనము నశించుటకు వెనక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఇక్కడ కూడా మనం గమనించినట్టు ప్రియులారా ఒక మాట కనపడతా ఉంది ఏంటంటే ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది టైమ్ ఈజ్ వెరీ 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 షార్ట్ వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు
కాలం బహుకొంచెంగా ఉన్నది. ఇంకా వస్తున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు. అయితే మనం ఏం చేయాలంట, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. ద రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్. వెనక తీయకూడదు, పరిస్థితులు పట్టి వెనక తీయకూడదు. దేవుని వాక్యం అంటుంది, నాగటి మీద చేయి పెట్టి వెనుక చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. లోతు భార్య వెనక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. అతడు వెనక తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా వెనుకబడ్డావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మరి వారి బంధువులు అతని ఎదుట ఈ లోక సంబంధమైనటువంటి అన్ని ఉంచి నువ్వు యేసు ప్రభువును వదిలేస్తే నీకు ఇవన్నీ ఇస్తాము అని చెప్పి చెప్పినప్పుడు, డబ్బు, మరి చక్కని అమ్మాయిని కూడా వివాహం చేసుకోవడానికి కూడా మరి వాళ్ళు చూపించారు. అయితే అతను అంటాడు, అతను ఒక పాట రాశాడు సాధు సింగర్ గొప్ప దైవజనులు, ఏంటంటే, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. జీసస్ బిఫోర్ మీ, సాటన్ బిహైండ్ మీ. జీసస్ బిఫోర్ మీ, సాటన్ బిహైండ్ మీ. నో టర్నింగ్ బ్యాక్. నేను వెనుక తిరగను అని ఒక బలమైన తీర్మానం చేసుకుంటూ దైవజనుడు సాధు సింగయ్య గారు గొప్ప సేవ చేశారు. నా ఎదురు నీతిమంతుడైన వాడు వెనక తీసిన అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మనము నశించుటకు వెనక తీయవారము కాదు. ఈరోజు నువ్వు దేంట్లో వెనకబడ్డావా? పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి ఏమైనా వెనకబడ్డావేమో. దేవుడు వాక్యం చెప్తుంది, ఇక కాలం బహుకొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించాలి. నాలుగో విషయం మనం చూసినట్టయితే ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం మనం చూసినట్టయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుతా ఉన్నాను. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పిల్లరా, అపోస్తలున్న పౌలు కొరింథీ సంఘానికి చాలా స్పష్టంగా రాస్తా ఉన్నాడు, సహోదరులారా. 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట రాశాడు. కాలము సంకుచితమై ఉన్నదంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సంకుచితమై ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇక మీదట భార్యలు ఉన్నవారు, భార్యలు ఏంటంటే ఎక్కువ ఈ లోక సంసార సంబంధమైన విషయాల్లో, ఈ లోక సంబంధమైన విషయాలు ఎక్కువ మునిగిపోకుండా. రెండోది అంటాడు, ఏడ్చువారు ఏడవనట్టును. కొంతమంది ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు, ఆ ఏడుపు కూడా ఎక్కువ రోజులు ఉండదు. నేను ఏడ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి కూడా ముగింపు రాబోతుంది. కాలం సంకుచితమై ఉంది. ఏసయ్య మేఘాల మీదకి రాబోతున్నాడు. మనం ఇక్కడి నుంచి సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో మేఘాల మీద వెళ్ళి ప్రభును కలుసుకోబోతున్నాం, ప్రభుతో మరి మనం కలవబోతున్నాము. కాబట్టి ఇక ఏడ్చువారు ఇంకా ఏడవద్దండి అని చెప్తా ఉన్నాడు. సంతోషపడువారు సంతోషపడనట్టును.
ఒకవేళ ఎక్కువ సంతోషపడుతున్నారేమో ఈ లోక విషయాల దాంట్లో కూడా ఎక్కువ నువ్వు సంతోషపడొద్దంటున్నాడు. కొనువారు తాము కొనినది తమది కానట్టును. కొంతమంది కొత్త కొత్త వస్తువులు కొనుక్కుంటారు, మంచి మంచి 1 కోటి రూపాయల కొనుక్కో, మంచిదే, కానీ అది కూడా శాశ్వతం కాదు. కొన్నింది కూడా వదిలిపెట్టిపోతావు, అది కూడా ఒకరోజు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. మరలా అంటున్నాడు, ఈ లోకం అనుభవించు వారు అమితముగా అనుభవింపన్నట్టు ఉండవలను. కొంతమంది బాగా అనుభవిస్తున్నారు, ఈ లోకాన్ని బాగా అనుభవిస్తున్నారు. చెయ్యరా, ఎంజాయ్ చేయి, మందు విందు చిందు క్లబ్బులు పబ్బులు ఆటలు పాటలు ఈటింగ్లు మీటింగ్లు చీటింగ్లు డేటింగ్లు. ఒకరిని దేవుని నమ్ముకోమంటే దమ్ము దేవుని నమ్ముకోవడంలే. అరే బాబు యవనస్తుడా, ప్రభు నమ్ముకో, సమయం సమీపించింది, రాకడ దగ్గర పడుతుంది, దినాలు చెడ్డవి అని చెప్తుంటే మీరు ఇలానే వాక్యాలు చెప్తారులేండి అని చెప్పి వాడు యవనస్తుడు ఏం చేశాడంటే మెడలో ఇంత పెద్ద గోరు పెట్టాడు, ఒక పులిగోర లాంటిది పెట్టి వెనక ఎంట్రుకలు పెంచాడు, చెవులకు కమ్మలు పెట్టాడు, చేతులకు గాజులు లాంటి దొడిగాడు. ఏందిరా ఇదంతా అంటే, ఇది ఫ్యాషన్ అండి. ఏంది ఇది ఫ్యాషన్? పల్సర్ బండి ఎక్కినాడు, ఆ పల్సర్ బండి మీద చిన్నగా పోరా అంటే పోడు, చిన్నగా పోతే ఏం మజా ఉంటుందండి. చాలా స్పీడ్గా అటూ ఇటూ నడుపుతాడు బండి, పల్సర్ బండి. వానికి ఈ ఎంట్రుకలు ఎక్కుంటే, వెనక నుంచి ఎక్కుంటే వాడిని జుట్టోడని పెట్టినారు పేరు. ఏం పేరు పెట్టినంటే జుట్టోడు. వానికి జుట్టోడు అంటే ఏమా ఇష్టం, వాడిని జుట్టోడని పిలిస్తే. చిన్నగా పోరా అంటే పోడు, చిన్నగా పోతే ఏం మజా ఉంటుందండి అంటే అటూ ఇటు పోయి చక్కగా ఒకరోజు లారీ కింద పడ్డాడు. దేవుడు సాతాన్ అంటాడు, సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా నేను భూలోకములో అటూ ఇటు ఇరుక్కుంటా వచ్చానని చెప్తాడు. ఇప్పుడు ఈ పల్సర్ బండి మీద వెళ్తున్నా ఈ యవనస్తుడు ఎట్ట వెళ్తున్నాడు, బండి ఎలా నడుపుతున్నాడు, బైక్ అటూ ఇటు. పెద్దలు చెప్పిన మాట వినడు, ఉడుకు రక్తము ఉరకల పెడతది, పాపము జయమని ఒత్తిడి చేస్తుంది, పాపమన్నది పాము వంటిది పగబడతది ప్రాణము తీస్తుంది. మనిషి జీవితం ఏ పాటిదండి, విచ్చల విడిగా తిరుగుచున్నవు ఎవరు చూడరని ఎగురుచున్నవు, విచ్చల విడిగా తిరుగుచున్నవు ఎవరు చూడరని ఎగురుచున్నవు, చూసే దేవుడు యేసయ్య ఉన్నాడు తోలుదీస్తాడు జాగ్రత్త. ప్రపంచమంతట పాపమున్నది, మందులేని మయ రోగమున్నది, నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు. మనిషి జీవితం ఏ పాటిదండి, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఈ యవనస్తుడు బండి మీద ఉడుకు రక్తం, ఏందంట, ఉడుకు రక్తము ఉరకల పెడతది, పాపము జయమని ఒత్తిడి చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, పాపం అన్నది పాము వంటిది పగబడతది ప్రాణము తీస్తుంది. ఈరోజు అనేక మంది యవనస్తులు చెడిపోతున్నారు, దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకం అనుభవించేవారు ఇక తగ్గించుకోండి, ఎందుకంటే ఈ లోకము దాని నటన మొత్తం నటన గతించిపోతా ఉంది, ఈ లోకము దాని ఆశలు గతించిపోతా ఉన్నది. లోకం అంటే శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము. ఈరోజున యవనస్తులు పడిపోవడానికి శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబము. కాబట్టి ఈ లోకాన్ని అనుభవించుకుంటూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావేమో, జాగ్రత్త ప్రియ యవనస్తుడా. దేవుని వాక్యం నిన్ను సెలవిస్తా ఉంది, హెచ్చరిస్తా ఉంది, కాలము సంకుచితమై ఉంది, కాబట్టి ఈ లోక నటన గతించిపోతుంది, ఈ లోక ఆశలు గతించిపోతున్నాయి. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తాడో వారు దేవునికి శత్రువని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
కాబట్టి నీ జీవితాన్ని మార్చుకో, ప్రభువును నీ హృదయంలో చేర్చుకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని వాక్యాన్ని చదువు. కాబట్టి కొరింథీయులకు పౌలు చెప్తా ఉన్నాడు, కాలం సంకుచితమైంది కాబట్టి ఈ లోకం అనుభవించేవారు కూడా తగ్గింది అనుభవించకూడదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నంత నటన మొత్తం నటన, ఆ నటన గతించిపోతుంది. లోకం అనగానే శరీర ఆశ, నేత్రాశ, జీవబిడంబము. యేసు ప్రభువు కూడా సాతాను శోధించింది శరీరాశ. హలో జీసస్, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినంటుంది. ఏంది ప్రార్థన చేసుకుని వీక్ అయిపోయినావు అంటే యేసు ప్రభువు అంటాడు, ఏ సాతానా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. శరీర ఆశను జయించాడు. మళ్ళా సాతాను అంటది, ఈ లోక మహిమలన్నీ ఒక నిమిషంలో చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను, ఈ లోకంలో ఉన్న రంగుల రాట్నం, డబ్బు, ఐశ్వర్యం, హోదా, పదవి అన్ని నీకు ఇస్తాను, నువ్వు నన్ను మొక్కంటే దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాను మొక్కాలని నీకు తెలియదా అంటే ఇవన్నీ ఒక నిమిషంలో చూపించిందంట యేసు ప్రభు. చూపించడం అంటే నేత్రాశ. ఈరోజున చూపుల ద్వారానే యవనస్తులు చెడిపోతున్నారు, నేత్రాశను జయించాలి. మూడవది జీవపు డంబము. జీవపు డంబం అంటే పొగడతలు. మన భాషలో చెప్పాలంటే డబ్బా రేకుల సుబ్బారావు పొగడతలు. సాతాన్ అంటే యేసు ప్రభుకి వచ్చి, నువ్వు పై నుంచి కిందికి దూకు, దేవాలయం నుంచి నీ పాదాలకు రాళ్ళు దెబ్బతలకుండా దేవదూతలు పట్టుకుంటారని పొగుడుతూ ఉంది, నువ్వు దేవుని కుమారుడు అయితే జంప్ చేయి అంటుంది. ఈరోజున మనకు కూడా అవ్వకు కూడా సాతాన్ అంటది సర్పము, మీరు ఆ ఫలము తినవద్దన ఫలము తింటే దేవతలైపోతారు. పిల్లారా, సాతాను పొగుడతలు నేను పొగుడుతుంది, అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు నేను జయించాలి. ఎందుకు అంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. మరొక మాట మనం చూద్దాం పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24:32-34. మత్తయి సువార్త 24:32-34 చదువుతున్నాను. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు శిలువ మరణానికి యేసు ప్రభు వెళ్లే ముందు యెరూషలేము దేవాలయానికి ఎదురుగా తూర్పు దిక్కున ఉన్నటువంటి ఒలీవల కొండ మీద శిష్యులు ఏకాంతంగా వచ్చి అడుగుతా ఉన్నారు, ప్రభువా నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేంటి చెప్పు ప్రభు అంటే, యేసు ప్రభు మంచి ఒక మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన మాట ఏంటంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీరు ఏ విధంగా తెలుసుకుంటారో అదే విధంగా ఇవన్నీ జరగడము, ఈ సంగతులన్నీ ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు ఆ ఏ సంగతులు, మోసపోకుడి, అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, మీరు అనేక మంది మరి మిమ్మల్ని అనేక మంది హింసిస్తారు, నా నామమును బట్టి మీరు సకల జనం చేత ద్వేషించబడతారు, అక్రమము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, ఇవన్నీ సంభవాలు మీరు చూస్తున్నప్పుడు మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఒలివల కొండ మీద ఏ విషయాలు అయితే చెప్పాడో రాకడ సూచనలు అవన్నీ ఈరోజు జరగడం మన కళ్ళతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి.
ఎంత సమీపంగా ఉన్నామండి రాకడకు. అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యము. అంజూరపు చెట్టు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయేలందరూ అనేక దేశాలకు చెల్లా చెదరైపోయారు. మరలా 1948వ సంవత్సరము మే 14వ తారీఖున ఇజ్రాయేలు దేశము ప్రపంచ పటములో మళ్ళా వచ్చింది. ఇజ్రాయేల్కు స్వాతంత్రం వచ్చింది 1948వ సంవత్సరము మే 14వ తారీఖున. అంటే ఇప్పటికీ దాదాపుగా 72 సంవత్సరాలు దాటిపోయింది. ప్రియులారా, అంజూరపు చెట్టు చిగురించి కూడా 72 సంవత్సరాలు దాటిపోయింది. దేవుని వాక్యం అంటుంది ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు. మరి ఈ తరం అంటే ఏ తరము? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? కీర్తన 90వ కీర్తన 10వ వచనంలో ఉంది కదా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నడలా 80 సంవత్సరములు, ఆయనను వాటి వైభవము దుఃఖము ఆయాసమే, అవి త్వరగా గతించిపోదును, మేము మనము ఎగిరిపోతాం ఎగిరిపోతాం. 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఇప్పుడు అంజురపు చెట్టు చిగురించి కూడా 72 సంవత్సరాలు. ఒక తరం అంటే ఎంత అని చెప్తా ఉంది అక్కడ, 70 సంవత్సరములు, ఒకవేళ ఎక్కువ ఉంటే 80 సంవత్సరములు. మరి ఇప్పుడు 72 సంవత్సరాలు దాటిపోయింది అంజురపు చెట్టు చిగురించి. ఆ తరములోనే, ఏ తరంలో అయితే అంజురపు చెట్టు చిగురించిందో ఆ తరములోనే నేను వస్తానని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. 72 సంవత్సరాలు దాటిపోయిందండి. మరి ఎంత సమీపంగా ఉన్నాం మనం దేవుని రాకడకు. ఒక్కసారి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. అంజూరపు చెట్టు చిగురించి ఇస్రాయేల్ దేశం వచ్చి కూడా స్వాతంత్రం పొంది కూడా 72 సంవత్సరాలు అయిపోయింది. ఆయన సమీపంలోనే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. చూస్తూ ఉంటే మన తరములోనే దేవుని రాకడ చాలా దగ్గర సూచనలు కనపడతా ఉంది. దేవుడు అంటాడు ఆ దినమును గురించి, ఆ గడియ గురించి తెలియదు, ఆ రోజు ఆ గడియ తెలియదు, కానీ ఆ సూచనలు మనకు తెలిసిపోతాయి. ఆమేన్. ఆ దినం ఆ గడియ తెలియదు కానీ ఆ సూచనలు తెలిసిపోతాయి. ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 1వ వచనం ఉంటారు, సహోదరులారా ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు, మీకు తెలిసిపోతుంది. ఎవరికి తెలియదంటే చీకటి సంబంధులకు, ఈ లోక సంబంధులకు ఉరి వచ్చినట్టు వస్తుంది, కానీ మీకైతే తెలిసిపోతుంది. ఆయన అంజురపు చెట్టు గురించి ఉపమానం చెప్పి ఆ తరములోనే సమీపంగా ద్వారం దగ్గర ఉన్నాడు. అది ఆ తరము, ఈ తరమే, ఈ తరమే నీ వాక్యం చెప్తా ఉంది. మరి ఎంత దగ్గర ఉన్నాడో, మరి నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి గమనించుకోవాలి. లేదా మరొక మాట మనం చూసుకుందాం, లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్టయితే, లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం, ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ వాక్యం ఉంది, మీ విడుదల సమీపించుచున్నది. ఈ లోకము నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకెళ్తా ఉన్నాడు, దాన్నే మనం సంఘం ఎత్తబడుట అంటున్నాం. మన విడుదల ఈ సంగతి, ఇవి జరగని ఆరంభించినప్పుడు, ఏవి జరగని ఆరంభించినప్పుడు అంటే అదే లూకా 21:11లో అంటాడు, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును. 25వ వచనం 26వ వచనం లూకా సువార్త 21, మరియు సూర్య చంద్ర నక్షత్రముల సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును, గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోదురు. అటువంటి దినాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరగని ఆరంభించినప్పుడు, ఈ రోజున లోకం మీదకి వచ్చే వాటిని చూసి భయపడిపోతున్నారు. కరోనా, బయటికి పోవాలంటే కరోనా, ఎవరితో మాట్లాడాలంటే కరోనా, ఎక్కడ అంటుకుంటుందో భయపడిపోతున్నారండి జనాలు. ఒక్క కనబడని ఒక చిన్న వైరస్, ఒక తెగులు వలన ప్రపంచం వణికిపోతా ఉంది. బైబిల్ అంటుంది
ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకొని మీ విడుదల సమీపించుచున్నది. లుక్ అప్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్, యువర్ రిడెంప్షన్ ఇస్ డ్రాయింగ్ నియర్. మనం వెళ్ళిపోతా ఉన్నాం, సంఘం ఎత్తబడిపోతా ఉంది, నీ విడుదల సమీపిస్తుందని నువ్వు మర్చిపోవద్దు. మరొక వాక్యం మనం చదువుకుందాం పిల్లలు, అక్కడే 31 ఉంది. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకున్నది. దేవుని రాజ్యము సమీపమవుతా ఉంది. ఈ సంగతులన్నీ మనం చూస్తున్నాం, మన కళ్ళ ఎదుట మన తరంలోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన విడుదల సమీపిస్తూ ఉంది. ఈ లోకం నుంచి మనము త్వరలోనే ప్రభు మనను మధ్యాకాశానికి వచ్చి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. మనము మనకంటే ముందు మృతులైన వారు లేపబడతారు. సజీవులను మనము మార్పు చెంది వెళ్ళిపోతా ఉన్నాం. మనం విడుదల కాబోతున్నాం ఈ లోకం, ఎందుకంటే ఈ లోకంలో 7 దినాల భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ రోజున నువ్వు బోరింగ్ కొడితే కూడా రక్తం వస్తుంది. నదులు రక్తమవుతాయి, సముద్రాలు రక్తమవుతాయి, చెరువులు రక్తమవుతాయి, రక్తం రాగుతారంట. అవన్నీ నువ్వు తప్పించబడాలంటే ఒక్కొక్క వడగండ్లు చాలా పెద్ద పెద్ద వడగండ్లు, ఒక్కొక్క వడగండ్లు బట్టి కొలుసు వస్తారు. ఒక్కొక్క తేలు కుడితే నొప్పి 5 నెలల వరకు పోదంట. విపరీతమైన ఎండ ఇలారా. 7 ఏళ్ళ శ్రమలు, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందైపోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. రేప పాటున మారాలి, యేసయ్య చింతకు చేరాలి, యేసు రాజుగా వచ్చు. యేసు ప్రభు రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యము సమీపించింది, మన విడుదల సమీపించిందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైంది అనుకో అన్నా, మీరు చెప్పొచ్చు ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే మరి మన పోకడ ముందుందేమో. ఆయన రాకడైనా ముందు పడవచ్చు, లేకపోతే మన పోకడైనా ముందుచ్చు. అందుకే అపోస్తలుడైన పౌలు చక్కని మాట అంటారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి మనము 8 వరకు చూస్తే, ఒకవేళ ఆ రాకడ ఆలస్యమైతే లేదు. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ రోజు రోజుకు, కాలము కొంచెం ఉంది, సమయము సమీపించింది, ఆ దినము సమీపించింది, ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు, మన విడుదల సమీపించింది. ఒకవేళ రాకడకు ముందే ఒకవేళ మన పోకడ ఉంటే, పౌలు అంటాడు ఆ మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువుతున్నాను. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏ కాలం సమీపిందంట? నేను వెడలిపోవు కాలము. ఒకవేళ ముందే వెళ్ళిపోతామేమో, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉంది. కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. ఇలారా, ఒకవేళ రాకడ ఆలస్యమై మన పోకడనే ముందుందేమో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. గ్యారెంటీ లేని జీవితాలు, గ్యారెంటీ లేని బ్రతుకులు. ఈ గ్యారెంటీ లేని మనిషి ఒక షాపులోకి వెళ్ళి, షాపింగ్ మాల్కి వెళ్ళి అంటాడు, ఈ వస్తువుకు గ్యారెంటీ ఉందా వారంటీ ఉందా అంటాడు. ఎవడు? ఈ గ్యారెంటీ లేనోడు. బయటికి పోతే తిరిగి వస్తాడు రాలో తెలియదు. తొడిగే చెప్పుల గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది,
గుండు పిన్నుకు గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే. తొడిగే చెప్పుల గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది. గుండు పిన్నుకు గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదే. ఇయాల ఇంట్లో రేపు మంట్ల, ఇయాల ఇంట్లో రేపు మంట్ల. ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. పిల్లరా, ఈ కరోనా వల్ల చచ్చిపోయిన వాళ్ళను కుక్కలాగినట్లు అవుతున్నారు. శవాలను కుక్కలాగినట్లు అవుతున్నారండి. కొన్ని దేశాల్లో శవాలను పూడ్చబెట్టడానికి కూడా స్థలం లేదు. మరి గ్యారెంటీ లేని జీవితం నీది. పౌలు అంటాడు, నేను ఎడలిపోవు కాలం సమీపమై ఉంది. ఒకవేళ నువ్వు నేను ఎడలిపోయే కాలం సమీపం ఉందేమో. అయితే ఎలా ఉండాలంటున్నట్టు పౌలు, మంచి పోరాటం పోరాడి తిని. మరి నువ్వు ఎటువంటి పోరాటం పోరాడుతున్నావు? నా పరుగు కడముట్టించి తిని. మనము పరుగు పందెములో ఉన్నాం, బ్యాటిల్ ఫీల్డ్, స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నా కొరకే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. మంచి పోరాటం పోరాడుతున్నావా? ఎలా ఉంది నీ పోరాటం, ఆత్మీయ పోరాటం? నీ పరుగు కడముట్టిస్తున్నావా, పరిగెత్తుతున్నావా, ఆగిపోయినవా? సంపూర్ణమౌటకు సాగిపోవాలనే వాక్యం ఉంది. ఆగిపోతున్నావు, నువ్వు ఆగిపోకూడదు. పరుగు కడముట్టించాలి. యేసుప్రభు అంటాడు, తండ్రి ఈ భూమి మీద నువ్వు నాకు చేయడానికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణ నెరవేర్చి నేను మహిమపరిచాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నేను ముందే పోయినా, నేను వెడలిపోయే సమీపమైనా సరే నాకేం కాదు, నేను ఇంకా సంతోషపడతానంటున్నాడు. మరి నువ్వు నేను ఆ విధంగా చెప్పగలమా? ఆయన రాకడ సమీపం ఉందో మనకు తెలియదు, లేక మన పోకడం ఉందో తెలియదు. ఆ మధ్య ఒకతను నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్నా అన్నా ఒక రెఫరెన్స్ చెప్పన్నా అంటున్నాడు. దేని గురించి చెప్పదంటే, ఎత్తిపోతల పథకం గురించి. ఏ పథకం గురించి? ఎత్తిపోతల పథకం గురించి ఒక రెఫరెన్స్ చెప్పండి. ఏది బ్రదర్? ఎత్తిపోతల పథకం అంటే అదే అన్నా. ఒకడు చచ్చినాడు, దేవుని నమ్ముకోమంటే నమ్ముకోకుండా నమ్ముకుండా చచ్చినాడు. వాళ్ళ భార్యనేమో సమాధి చేయాలంటుంది. ఆ ఎత్తిపోతల సమాధి చేసే కార్యక్రమం అతను అంటున్నాడు, దానికి ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టినాడు. ఏ పథకం అంట? ఇంకా సచ్చిన తర్వాత ఎత్తిపోతల పథకమే కదా. ఇంట్లో శవాన్ని పెట్టనిస్తారా? గుర్తుపెట్టుకో, పౌలు అంటున్నాడు వెడలిపోయే కాలం సమీపమైంది. ఒకవేళ నీవు నేను వెడలిపోయే కాలం సమీపమైందేమో, ఆయన రాకడ సమీపముందో నీ పోకడ సమీపం తెలియదు. కాబట్టి మంచి పోరాటం పోరాడు, విశ్వాసము కాపాడుకో, పరుగు కడముట్టించు. దేవుడు నీ కొరకు నా కొరకు నీతి కిరీటం ఉంచబోతున్నాడు. రోమిలకు రాసిన పత్రికని త్వరలో ముగించబోతున్నాను పిల్లారా. 13వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మరియు మీరు కాలము నెరిగి, 11వ వచనం నుంచి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రక్షణ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాద నడుచుకుందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై ధరించుకోవాలి. పిల్లరా, ఈ రోమిలకు రాసిన 13వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, రక్షణ సమీపముగా ఉన్నది, రాత్రిగా గడిచిపోతా ఉంది,
పగలు సమీపంగా ఉంది కాబట్టి మీరు కాలము నెరిగి ఒకవేళ ఇంతవరకు నిద్రపోతున్నాయేమో నిద్ర మేలుకొని వెళ్ళిందని తెలుసుకొని అల్లరితో కూడిన ఆటపాటలు మానుకో, అంధకార క్రియలను విసర్జించు, నిద్రించుచున్న నీవు మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశించబోతున్నాడు. ఎందుకంటే రక్షణ సమీపముగా ఉన్నది. రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలగజేసేదను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నీ ఉదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షణ సమీపముగా ఉంది. రాత్రి గడిచి పగలు చాలా సమీపముగా ఉంది. నువ్వు కాలము నెరుగు, కడవరి గడియల్లో ఉన్నావు. అంత్య దినాల్లో అపాయకరమకాలు, చెడ్డ దినాలు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోని యొక్క సద్వినియోగం చేసుకుంటుంది వాక్యం. పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను, ఆలకించండి. అయితే 4వ అధ్యాయం 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటికి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు. పేతురు రాస్తా ఉన్నాడు భక్త కోటికి. అన్నిటి అంతము సమీపించి ఉన్నది. ఇంకా అన్నిటికీ ముగింపు వచ్చింది. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చినాయి. అన్నిటికీ అంతం వచ్చింది. అన్నిటికీ అంతం వచ్చింది. అయితే నువ్వు నేను ఏం చేయాలంటే స్వస్థ బుద్ధి గలవారై, మంచి బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు. ఒకటి, బుద్ధి బాగుండాలి. బుద్ధి లేని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి, వాక్యాన్ని వదిలిపెట్టి, ఆరాధన వదిలిపెట్టి, సహవాసం వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి పందుల డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో జాయిన్ అయినాడు. ఏ డిపార్ట్మెంటు? పందుల డిపార్ట్మెంట్. ఒకప్పుడు గొర్రెల డిపార్ట్మెంట్లో ఉన్నాడు, తండ్రికి దూరమైనాడు, దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం, స్నేహితులతోటి చెడు స్నేహాలు. ఎవరెవరు వెళ్తున్నారా దూరదేశం అని అడిగితే తండ్రి, ఆ తప్పిపోయిన కుమారుడు, బుద్ధి లేని కుమారుడు అంటాడు, నేను నా స్నేహితులు. గాలి బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పండి? గాలి బ్యాచ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ బ్యాచ్. ఏ ఫోర్స్? ఎయిర్ ఫోర్స్ గాలి బ్యాచ్. కంకర కుప్పల మీద కూర్చొని మీరు పబ్జీలు వేసే బ్యాచ్. కొంతమంది పని పాట లేకుండా చెడు స్నేహాలు, దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి చివరికి ఆ పందులు కొట్టినా ఇంకా తెలియదు కానీ పందుల పొట్టు. ఏ పొట్టు? పొట్టు. ఆ పందుల పొట్టు తినాలని ఆశపడరు కానీ మరి ఆ పందులు ఏమన్నా పొరలాడిచ్చి కొట్టాయేమో. అప్పుడు బుద్ధి వచ్చింది. పందులు కొట్టిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చిందంట. అప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు. అయ్యో, నా తండ్రి ఇంట కూలివాండ్రకి సమృద్ధిగా ఉంది కదా, ఈరోజు నువ్వు కూడా తప్పిపోయినవేమో. ఒకప్పుడు ఆత్మీయంగా మండుతున్న వాడివి, ఈరోజు ఆత్మీయంగా దిగదారవేమో. బుద్ధి తెచ్చుకొని దేవుని వాక్యం అంటుంది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు. ప్రార్థనలు చేయి, మోకరించు, ప్రార్థనలో సమయం గడుపు. ఎందుకంటే అన్నిటి అంతము సమీపించున్నది. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చేస్తూ ఉన్నాయి. సకల సంగతులు సమాప్తము కాబోతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే మనము చివరిగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ రాయబడిన మాట అంటే ప్రియులారా, పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి
సముద్రమా మీకు శ్రమ. మనము ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత పిల్లారా, మనం పరలోకం, సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకమా, పరలోక నివాసులు సంతోషంగా ఉంటారు, ఉత్సహిస్తాము. అప్పుడు ఈ భూమి మీద పరిస్థితి ఉంటుంది, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ అంటే అపవాది తనకు సమయము కొంచెమని భూమి మీద పన్నాడు. పడతాడు, త్వరలో ఇంకా వస్తాడు, ఇప్పుడు తిరుగుతా ఉన్నాడు. అపవాదికి తెలిసిపోయింది ఏంటంటే తనకు సమయము కొంచెమే అని. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అపవాదికి. అపవాదికి సమయము కొంచెమని తెలిసింది, కానీ ఈ రోజున అనేక మంది క్రైస్తవులకు తెలియకపోవడం బాధాకరమైన విషయం. రాకడ నా ఇప్పుడేడా వస్తుందిలే, కట్టుకథలు పిట్టకథలు చెప్పుకునే రోజులు. రాకడ గురించి చెప్పరు. అపవాది అంటుంది తనకు సమయము కొంచెమేమని అపవాది తెలుసుకున్నాడంట. అపవాదికి తెలిసింది సమయం కొంచెమేని. ఈ రోజున చాలా మందికి తెలడం లేదండి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. అపవాది తెలిసిపోయింది, అందుకే వాడు ఇంకా చెడగొడుతున్నాడు, లోకాన్ని అడవిగా చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు, పాపముతో నింపుతున్నాడు. ఎందుకంటే తనకు సమయం కొంచెమే, త్వరలో 1000 ఏళ్ళు అగాధంలో మూయబడబోతున్నాడు. అయితే నీవు నేను కూడా సమయం కొంచెమని తెలుసుకొని దేవుని వాక్యం ఇంతవరకు ఏ విషయాలు మనతో మాట్లాడిందో, అనేక విషయాలు మనం ధ్యానించాం. ప్రియులారా, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వినువాడును విని ఇందులో రాయబడిన సంగతి గైకొని వాడు ధన్యుడని చదువుకున్నాం. ప్రకటన 22:7 కాలము సమీపమై ఉన్నది కనుక అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడుగా ఉన్నాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఉండాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు ఉండాలి. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియల చొప్పున ప్రతి వానికి జీతం తీసుకుని వస్తున్నా. ఆ దినము సమీపించుట కొలది, మీ విడుదల సమీపించున్నది, మీ తలలు ఎత్తుకోండి, లుక్ అప్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్. ఇవన్నీ జరగని ఆరంభించినప్పుడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ఆయన సమీపమనే ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఇలారా, పగలు సమీపముగా ఉంది, రక్షణ సమీపముగా ఉన్నది, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, కాలము సంకుచితమై ఉన్నది, ఇక కాలం బహుకొంచెముగా ఉన్నది, వెనుక తిరగొద్దు. వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా, అన్నిటి అంతము సమీపమే. మీరు బుద్ధి మార్చుకొని మంచి బుద్ధి కలిగి ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండమని చెప్తా ఉంది. ఎందుకంటే అపవాదికి తెలిసిపోయింది తనకు సమయం కొంచెమే. మనం కూడా కాలము ఎరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మరి నీవు నేను చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు మరి ప్రార్థనలో చేసుకుని ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన రాకడ సమీపమో మరి మన పోకడ సమీపమో మనకు తెలియదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, నేడు అనే సమయం ఉండగానే నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు, నీ జీవితాన్ని మార్చుకో. రేపు నీది కాదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరైపో మాయమైపో ఆవిరి వంటిది కాదా. మనము నిన్నటి వారమే ఇలారా, ఈ వాక్యం వింటున్న నువ్వు ఎవరైనా సరే నీ జీవితాన్ని సరిచేసుకో. ఆయన రాకడ ముందుందో మన పోకడ ముందుందో తెలియదు, కాబట్టి నేడే మన దినము, నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. ప్రార్థన చేసుకో, ప్రభువా నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను, నా హృదయాన్ని చేతికి అప్పగిస్తున్నాను, నీ పాపములు ఒప్పుకో, ప్రభుతో చెప్పు ప్రభా నేను నీ బిడ్డగా మారుతాను తండ్రి, నా పాపాలు క్షమించు, తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించు. ప్రభువా నీవేనా దేవుడవని నమ్ముతున్నాను,
నీవే నిజమైన రక్షకుడవని నమ్ముచున్నాను. నా పాపాలు కడగండి తండ్రి, నీ వాక్యముతో కడుగునాయన, నీ రక్తముతో కడుగునాయన, నీ ఆత్మచేతనను శుద్ధీకరించునాయన. ప్రార్థన చేసుకో. నేను మీ నిమిత్తము చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు ప్రభువా నీ పరిశుద్ధ వాక్యంలో నుంచి నీ మాటలు ప్రభువా, నీ ప్రవచనాత్మకమైన నీ వాక్యము తండ్రి వినడానికి చూపిన కృపను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కడవరి కాలాలలో, ఈ అంత్య దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, రాకడ దినాలలో ప్రభువా, ఈ కరోనా భయంకరమైన ప్రపంచమంతా విజృంభిస్తున్న ఈ సమయంలో కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతున్న సమయంలో, రాకడ దినాల్లో తండ్రి ఇదిగోరా తండ్రి, నీ బిడ్డలు ప్రభువా ఈ షారోను ఛానల్ వారిని ప్రేరేపించి అమ్మ మేరమ్మ గారిని, సహోదరుడు విజయప గారిని మీరు ప్రేరేపించిన తండ్రి, ఈ చక్కటి రాకడ వర్తమానం మీరు వినిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు తండ్రి, ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున మీరు తాకండి ప్రభువా. నీ రాకడకు, నీ రాజ్యానికి సిద్ధపరచండి తండ్రి, సిద్ధపాటు జీవితము దయచేయండి ప్రభువా. కుటుంబాలు కుటుంబాలుగా, ఊర్లు ఊర్లుగా ప్రభువా నిన్ను నమ్ముకొని నీ రాకడకు సిద్ధపడ్డ సహాయము చేయమని అయ్యా, విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు నిరకట్టి ఫలింపచేయమని. వాక్యం వినడం మాత్రమే కాకుండా తండ్రి, వాక్య ప్రకారం మేము జీవించలాగున సహాయము చేయండి ప్రభువా. మీరు సెలవిస్తున్నారు అన్నిటి అంతము సమీపమై ఉంది, అన్నిటికీ కుదురుబాటు కాలంలో చేస్తున్నాయి, సకల సంగతులు సమాప్తము కాబోతున్నాయి కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నావు తండ్రి. అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి, పేరు పేరు చొప్పున దీవించండి నా తండ్రి. ఈ వాక్యం వింటున్న చిన్నలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ రాకడకు, నీ రాజ్యానికి సిద్ధపరచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తుంది పిల్లారా, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.